మనస్సు మనకు కూడా కలిగి ఉండాలి. ఆ మనస్సు మనలో ఉన్నప్పుడు మన తోటి సహోదరుల కొరకు ప్రార్థన చేస్తాం, అబద్ధాలు మోసాల్లో జీవించే వారి కొరకు ప్రార్థన చేస్తాం. అంతేగాని వారితో కలిసి మనము వారితో కలిసి ఏం చేస్తాం చెప్పండి? పాపానికి స్థానం ఇవ్వనే ఇవ్వం. ఆ జ్ఞానం మనం కలిగిన వారిగా ఉండాలని. కనుక ఆ విషయంలో దేవుడు అంటున్నాడు, నా సన్నిధిలో నీతిగా నిలబడే వారిని నేను కాపాడుతాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:19-20 వరకు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:19 చూడండి. మరియు నేను, మరియు మీరు దేని నిమిత్తము రాయబారినై, నేను దేని నిమిత్తము రాయబారినై, రాయబారినై సంఖ్యలో ఉన్నాను, సంఖ్యలతో ఉన్నాను. ఆ సువార్త మర్మమును, ఆ సువార్త యొక్క మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు, ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు, నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి, దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా, నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై, ధైర్యముగా మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు, నాకు అనుగ్రహించునట్లు నా నిమిత్తమును, నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు, విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండండి. నేను దేని విషయములో రాయబారినై ఉన్నాను చెప్పండి? క్రీస్తు సువార్త ప్రకటించడానికి నేను రాయబారిని. ఈ సత్యమైన వాక్యాన్ని నేను ప్రకటించే రాయబారినై ఉన్నాను. కనుక ఇప్పుడు నేను ఎక్కడున్నాను చెప్పండి? బంధకాలలో ఉన్నాను, రాయబారినై సంఖ్యలతో ఉన్నాను. ఆ సువార్త మర్మము ధైర్యముగా తెలియచేయుటకు నేను మాటలాడి నోరు తెరుస్తున్నట్లుగా దానిని గురించి మాట్లాడవలసిన ధైర్యముతో మాట్లాడుటకై, ధైర్యముగా మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు, నాకు అనుగ్రహించున్నట్లుగా నా నిమిత్తమును, నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో మెలకువ కలిగి, నా కొరకు మెలకువ కలిగి ప్రార్థించండి. అక్కడ పౌలు గారు అంటున్నాడు, నేను సువార్త నిమిత్తము క్రీస్తు దాసుడిగా పట్టబడి ఉన్నాను. ఈరోజు లోకములో అందరికన్నా నేను ఘోరమైన పాపిని, పాపులలో ప్రధానుణ్ణి. దేవుని చేత ఎందుకు పిలువబడి ఉన్నానో, ఎందుకు పట్టబడి ఉన్నానో, ఆ పట్టు నన్ను పిలిచిన దేవుడు దేని నిమిత్తం నన్ను పట్టుకొని ఉన్నాడో దానిని గురి కలిగి గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను. అది పట్టుకోవాలని. కనుక దేవుడు నాకు అప్పగించిన దానిని నేను ఏం చేస్తున్నాడు చెప్పండి? క్రీస్తు రాయవారిగా నేను సంఖ్యలతో బంధించిన శ్రమలే కలిగిన, ప్రాణము పోయే పరిస్థితులే నాకు కలిగిన సంఘము. అక్కడ మీరేమంటున్నారు చెప్పండి? పూర్ణమైన పట్టుదలతో నా కొరకు మీరు విజ్ఞాపన చేయండి, ప్రార్థన చేయండి. మీ ప్రార్థన నాకు అవసరం. మీ ప్రార్థన చీకటిలో ఉన్న జనులకు సువార్త ప్రకటించటానికి నేను సంఖ్యలు ఆపలేవు, బంధకాలు నన్ను ఆపలేవు. కానీ నేను దాని నిమిత్తము రాయవారిగా ఈరోజు నేను క్రీస్తుగా పట్టబడి ఉన్నాను. కనుక నన్ను ఎవరు ఆపలేరు. కనుక ఇంకా క్రీస్తు సువార్త ప్రకటించటానికి నాకు మీరు ప్రార్థన చేయండి. నేను క్రీస్తు రాయబారిగా ఉన్నాను. చీకటిలో పాపములో జీవించే వారికి ఆ సత్యాన్ని తెలియచేయడానికి నన్ను మీరు, ఎందుకంటే మీ ప్రార్థనలో అనుదినము జ్ఞాపకము చేసుకుని వారి కొరకు ప్రార్థన మీరు చేయండి. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనలను మీరు నా కొరకు చేయండి. దేవునికి స్తోత్రము. అలాగే మనలను మనమే కాపాడుకోవటమే కాకుండా మీ పైన ఉన్న నాయకుల కొరకు కూడా మీరు విజ్ఞాపనలు చేస్తున్నారా చెప్పండి? వారిని పడవేయాలని చూస్తున్నారా? వారిని పట్టుకోవాలని చూస్తున్నారా? ఏదైనా తప్పుల్లో కనుక అలాంటి వారు మనము ఎందుకు కూడా పనికిరాము దేవుని దృష్టిలో. కనుక దేవుని కొరకు శ్రమలు అనుభవించండి, క్రీస్తు కొరకు దాసులుగా జీవించండి. పౌలు గారు అంటున్నాడు,
నేను ఎందుకంటే క్రీస్తు సువార్త నిమిత్తము రాయవారిగా ఈరోజు సంఖ్యలతో నేను ఉన్నాను, బంధించబడి ఉన్నాను. కనుక నేను నా శివరి ప్రాణము వరకు కూడా ఆయనను, ఎందుకంటే నన్ను పిలిచిన వాణి ఆ గుణాతిశయములు నేను ఎరిగున్నాను కనుక అది గురి కలిగి పట్టుకోవాలని నేను గురి యొద్దకే పరిగెట్టుస్తున్నాను. ఈ శ్రమలు, ఈ బంధకాలు, ఈ నిందలు, ఈ అవమానాలు నన్ను ఏమీ కూడా ఆపలేవు. అలాంటి వారే క్రీస్తు యొద్దకు గురి కలిగి పరిగెట్టేవారు, సత్యము కొరకు నిలబడేవారు. అంతేగాని మనము ముందుగా వెళ్ళే ప్రతి ఒక్కరిని పడవేసే వారిగా కాకుండా వారి కొరకు వెళ్ళలేకపోయినా మీరు ప్రార్థన చేసేవారిగా ప్రార్థన చేసినప్పుడు దేశంలో ఒక్కడైనా యథార్థ పరుడుంటే నేను దేశాన్ని కాపాడతాను అంటున్నాడు. అలాంటి ప్రార్థన మీకుందా? మీరు వెళ్ళలేరు, వెళ్ళే వారిని మీరు పంపించటలేదు. ఇది దేవుడు మెచ్చుతాడా చెప్పండి? మెచ్చాడు. కనుకనే దేవుడు అంటున్నాడు అలాంటి వారిగా మనం ఉండాలి. అపొస్తల కార్యం 12వ అధ్యాయములో మొదటి వచనములో యాకోబు ఆనాడు హేరోదు కాలములో దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. పులియని రొట్టెల పండుగ దినము. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పక్కా పండుగైనా పిమ్మట ప్రజల యొద్దకు అతనిని తేవలెనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు నాలుగు చతుర సమూహములైన సైనికులను ఉంచారు. 14 మంది సైనికులను అక్కడ ఉంచారంట. పేతురు శరసాలలో ఉంచినప్పుడు 14 సైనికులను అక్కడ కాపలా పెట్టారు. ఆ సైన్యం అంతా కూడా పేతురు చుట్టూ కావలిగా ఉన్నారు. అంతకు మునుపు యాకోబు అది ఎందుకంటే క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నాడని అతనిని ఖడ్గము చేత చంపించారు. హేరోదు దినములై కనుక హేరోదు దినములలో క్రీస్తు సువార్తను మనము అంతము చేయాలి అని ఆనాటి రాజ్యాంగ పరిస్థితుల ప్రకారముగా క్రీస్తును ప్రకటించే ప్రతి ఒక్కరిని చంపాలి అని వారేం చేస్తారు చెప్పండి? చట్టాన్ని తయారు చేసుకున్నారు. అలాగే పేతురు కూడా క్రీస్తు సువార్త ధైర్యంగా ప్రకటిస్తూ ఉండగా అక్కడ ఏం జరిగింది చెప్పండి? యాకోబు చంపబడ్డాడు, పేతురును కూడా పట్టుకుని చెరసాలలో వేశారు. వేసిన తరువాత సంఘమంతా కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? అతని గురించి అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే ఒక గొప్ప దైవజనులు, దేవుని చేత ఏర్పాటు కలిగిన దైవజనులు అక్కడ శ్రమల పాలై ఖడ్గముల చేత సంపబడుతూ ఉండగా అక్కడ సంఘమంతా కూడా దేవుని రక్షణ ఆనందాన్ని పొందిన సంఘము ఊరికినే అక్కడ లేరు, పారిపోలేదు. వారంతా కలిసి ఒక గృహములో ఉండి ఏం చేస్తున్నారు చెప్పండి? పేతురు కొరకు ప్రార్థన చేయించుండెను. ఆతురతగా వేదనతో వారు ప్రార్థన చేస్తుండగా అక్కడ దేవుని దూత అక్కడికి వచ్చి, ఇదిగో ప్రభు దూత అతని దగ్గరకు వచ్చి నిలిచి అతని ఉన్న గదిలో వెలుగు ప్రకాశించను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా అతని చేతుకు వేసిన సంఖ్యళ్ళన్ని ఏమైనా చెప్పండి ఊడిపడినండి. అక్కడ సంఘమంతా అత్యాసక్తితో, అయ్యా మీరు మాకిచ్చిన దైవజనులను మరి ఈరోజు ఈ చట్టాలు మరి సంపుతూ ఉన్నాయి, కనుక మీరు వారిని ఆపండి అని వారు తమ్మును తాము మరిచిపోయి అత్యాసక్తితో వేదనతో ప్రార్థన చేస్తున్నారు. చేస్తూ ఉండగా దేవుని దూత పరలోకములో నుంచి దిగి వచ్చి పేతురు దగ్గర నిలబడినప్పుడు ఆ సంఖ్యలన్నీ కూడా
బంధకాలు తెగిపోయి అక్కడ బంధకాలతో బంధించబడిన సంఖ్యలన్నీ కూడా ఊడి పడిపోయినాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అక్కడ పడిపోయిన తర్వాత పేతురుని తీసుకుని దేవదూతలు ఏం చేశారు చెప్పండి? ఊరు ఎలుపలకు తీసుకుని వచ్చినప్పుడు 12 వచనములో ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరు గల అట్లా ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచున్నారు. అతడు తలవాకిట అక్కడ ఏం చేస్తుంది చెప్పండి? తలుపు తట్టుచుండగా అక్కడ ఏం జరిగిందండి? ప్రార్థన చేయుచుండిరి. అక్కడ ఒక ఇంటికి మార్కు తల్లి అయిన మరియ ఇంటికి అక్కడ వచ్చినప్పుడు అక్కడ మార్కు పేరు, ఆమె పేరు ఏంటి చెప్పండి? యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చినప్పుడు అనేకులు కూడి అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రార్థన చేస్తున్నారంట. వారి ప్రార్థన వారికే తెలియదు, అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, ఈ భూమి మీద మాకు ఇచ్చిన దైవజనులు శక్తివంతులు, వారిని ఈ చట్టాలు బంధించి మరి మరొక దైవజన్ను కోల్పోయాం, ఇంకొక దైవజన్ను కూడా బంధించి శరసాలలో వేశారు, అతను విడుదల చేయయ్యా, మా కొరకు రక్షకుడు ఈ లోకానికి మీరు వచ్చి మీరు పరలోకానికి వెళ్ళారు, మీరు నిలబెట్టిన ఈ దైవజన్లు కూడా మరి ఈరోజు బంధకాలలో ఉన్నాడని ప్రార్థన చేయగానే దేవుని దూత ఆకాశముల నుండి దిగి వచ్చి పేతురు తట్టు పక్కనే నిలవగా ఆ బంధకములన్నీ కూడా ఊడిపడ్డాయి. ఆ బంధకాలు ఊడిపడిన తర్వాత అతన్ని తీసుకుని ఊరు ఎలుపలకు తీసుకుని ఆ దేవదూత వెళ్ళి, ఇదిగో నీవు వెళ్ళమని పంపించినప్పుడు అక్కడ మార్కు తల్లి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలో వెళ్ళి తలుపు కొట్టినా వారు మాత్రము పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఏంటంటే పట్టుదల కలిగిన ప్రార్థన చేస్తున్నారు. పట్టుదల కలిగిన ప్రార్థన దేవుని సన్నిధిలోనికి వెళ్ళి సమాధానం వచ్చినా ఇంకా వారు విడిసిపెట్టని వారిగానే ఉన్నారు. పేతురే వచ్చి ఆ డోరు కొట్టినప్పుడు వారు స్వరాన్ని విన్నా గుర్తుపట్టలేని వారిగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ రోమా ప్రభుత్వం అక్కడ అధికారం ఏంటంటే అంతకు మునిపే యాకోబును చంపివేసింది హేరోదు ప్రభుత్వం. కనుక ప్రార్థన చేస్తున్నారే కానీ దేవుడు నిజంగా ఈ కార్యాన్ని చేస్తాడా అనే నమ్మకము వారికి కలగటలేదు. ఆ మనిషినే తీసుకుని వచ్చి వారి గుమ్మం దగ్గర నిలబెట్టినప్పుడు, ఆ తలుపు తట్టినప్పుడు అక్కడ పేతురు వచ్చాడని చిన్న పాప చెప్పినప్పుడు నమ్మటలేదు. కానీ వెళ్ళి తలుపు తీయగానే అందరూ కూడా ఆశ్చర్యపోయారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? పట్టుదల కలిగి మనం ప్రార్థన చేస్తే దేవుడే అంటున్నారు చెప్పండి, ఎలాంటి తెగులైనా, ఎలాంటి వ్యాధైనా, ఎలాంటి బంధకాలైనా, ఎలాంటి కుటుంబంలో ఉన్న శోధనలైనా, ఎలాంటి పాపములో జీవించే వ్యక్తైనా సరే దేవుడే అంటున్నారు చెప్పండి, తప్పకుండా రక్షించబడతాడు. కనుక ఎంత చెప్పినా వినని పాపములో జీవించే ఏ వ్యక్తైనా ఏ ఒక్కరైనా సరే దేవుని పట్టుదల కలిగిన ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా తెగుళ్ళు నుంచి విడుదల పొందుతారు, అలాగే మరణం నుంచి విడుదల పొందుతారు, అలాగే చీకటి బంధకాల్లో జీవించే వారు కూడా విడుదల పొందుతారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? కనుక ఆయనకు దేవుడు అంటున్నాడు, ఆయనకు మొరపెట్టేవారు కావాలి. ఆయన సన్నిధిలో ఈ లోకములో జరిగే ప్రతి పాపాన్ని ఆయన భరించలేడు. కనుక తన ప్రజల మధ్యలో నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరి ప్రార్థన విని దేశాన్ని ఆయన కాపాడుతాను అంటున్నాడు. అలాంటి ప్రార్థన మనం ఉంటే ఈరోజు మనం దేశానికి ఎలా ఉంటాం చెప్పండి? ఆశీర్వాదంగా ఉంటాం. ఈరోజు దేశాన్ని కాపాడే అధికారం ఎవరికో కాదు, అధికారులకు కాదు, మనకే ఇచ్చాడు. ప్రతి తెగుల నుంచి, ప్రతి పాపాన్నించి కాపాడే శక్తి మనకిచ్చాడు. మన దేవుడు ఎంతగానో మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. విలాపు గ్రంథాన్ని చూడండి. విలాపు 3:48 చూసినప్పుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? యిర్మీయా విలపిస్తూ ఉన్నాడంట. అక్కడ ఎలా ఉన్నాడు చెప్పండి? నా జనులకు కలిగిన
నా జనులకు కలిగిన నాశనమును నాశనమును నేను చూడగా నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. నా కన్నీరు ఎలా ఉంది చెప్పండి? ఏరులై పారుస్తున్నది. యెహోవా దృష్టి ఉంచి ఆకాశము నుండి ఆకాశములో నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండెను. ఏమంటున్నారు చెప్పండి అక్కడ? నా జనులు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుస్తున్నది. యెహోవా దృష్టి ఉంచి ఆకాశము నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగకుండా కారుస్తున్నది. దీని మీద అక్కడ ఇశ్రాయేలీయులు తన ప్రజలందరూ కూడా దేవుని మాటను నిర్లక్ష్యత చేసి తమకు ఇష్టమైన మార్గములో నడిచినప్పుడు యిర్మీయా ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ పాపములను విననొల్లని ప్రజల కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యా, వారికి కలిగే నాశనం, వారికి కలిగే శోధన, వారి జీవితంలో తెలియకయే నీ మీద వారు తిరుగుబాటు చేస్తున్నారయ్యా. కనుక వారికి కలిగే ఈ శ్రమలను నేను తలంచుకుంటే నా కన్నీరు ఏరులై పారుతున్నది. కనుక దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనులతో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన జరగనయ్యన్న ప్రతి కీడు విషయాన్ని కూడా దైవజనులకు తెలియపరుస్తూ ఉంటాడు. కనుక ఆ కీడును ప్రకటించినప్పుడు ఎవడైనా తప్పు కొనకపోతే ఏమన్నారు చెప్పండి? తన ప్రాణానికి తానే ఉత్తరవాది. బోర ఊదినప్పుడు, ఎందుకంటే మిమ్మలను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, వారు చేయు బోరదుని. మిమ్మలను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఆలకించండి, వారు చేయు బోరధ్వని వినపడుచున్నదని తెలియచేశాడు. కనుక మిమ్మలను కాపు కాసే కాపరులకు ఆయన ప్రకటన చేసినప్పుడు, అది సంఘానికే కానీ దేశానికే కానీ ఆయన ప్రకటన చేసినప్పుడు విననప్పుడు అక్కడ యిర్మీయా ఏమంటున్నాడు చెప్పండి? నా కన్నీరు ఏరులై పారుతున్నది. మీకు కలిగే నాశనాన్ని, మీకు కలిగే శ్రమను నేను తలంచుకున్నప్పుడు నా కన్నీరు ఎంతో ఏరులై పారుతున్నది. కనుక అలాగే మనము ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రక్షించబడి ఉన్నామంటే ఎవరికి వారు బతకటం కాదు. ఆయన అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. కలిసికట్టి ఆనాడు సంఘం అంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేయగా పేతురు శరసాల సంఖ్యలన్నీ కూడా తెగిపడ్డాయి. చెరసాలలో నుంచి పేతురు బయటికి వచ్చాడు. అలాగే సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేయగా ఆనాడు విశ్వసించి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసినప్పుడు అనేక మంది వ్యాధిగ్రస్తులు, అనేకులు పాపులందరూ కూడా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక దేవుడు మనకు అలాంటి శక్తినిచ్చాడు. కనుక ఈ భూమి మీద ఏ తెగులు కలిగినా, ఏ వ్యాధి కలిగినా మోషే ఏం చేస్తాడు చెప్పండి? అయ్యా, ఈ ప్రజల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ తెగులు పారి నుండి వారిని కాపాడయ్యా, నీవు శక్తివంతుడవు, కనుక నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఈ ప్రజలను కాపాడమని ప్రార్థన చేయగా ఆ తెగుల నుంచి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇశ్రాయేలీయులను కాపాడాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక దేవుడు మనకు అలాంటి అధికారాన్ని ఇచ్చాడు. అలాంటి ప్రార్థన మన పరులుగా ఉండాలి. ఒకరికొకరు ప్రార్థన చేయాలి. ఈ భూమి మీద జరుగుతున్న కీడు ఎవరికో అని కాదు, కానీ అది మనకే. ఈరోజు సాతాను, ఎందుకంటే భూమి మీద ప్రతి ఒక్కరి నీతి మార్గాలు పాడు చేసి ప్రతి ఒక్కరి మీదకి కీడు వచ్చేలాగా నీతిమంతులు దానిలో ఎలా తప్పించుకోవాలి చెప్పండి? జరగబోయే ప్రతి కీడు తప్పించుకున్నటకు దేవుని ఎదుట మనము మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రము హల్లెలూయా. మనలను మనము కాపాడుకుని భూమి మీద జరుగుతున్న ప్రతి కీడు నుంచి మనం విడుదల పొందాలి అండి. ప్రార్థన మెలకువ కలిగి మీరు ఉండండి, దేశాన్ని కాపాడండి,
దేశము కొరకు ప్రార్థన చేయండి, అలాగే నాకు ప్రజల కొరకు ప్రార్థన చేయండి. కనుక ఒకరి ఎడల ఒకరు, ఎందుకంటే పాపాన్ని మీరు ప్రోత్సహించకుండా పాపములో జీవించే వారిని మీరు ఏం చేయాలి చెప్పండి? తప్పు మార్గములో నడిచే వారిని మీరు బయటికి లాగండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక తప్పు మార్గములో నడిచే వారికి మీరు సలహాలు ఇవ్వకండి, వారిని సరి అయిన మార్గములో మీరు నడిపించండి. దేవుడు ఎందుకండి ఈ భూమి మీద ఎలాంటి తెగుళ్ళు ఎందుకు కలుగుతున్నాయండి? ఆయన కోపము, ఆయనను నమ్మిన బిడ్డలే ఈరోజు ఆయనను మోసం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు, కనుకనే ఆయన ఉగ్రత ఈ భూమి మీద కనిపిస్తుంది. కనుక ఈరోజు మనకిచ్చిన ఈ సమయం ఎంతో విలువైనది. కనుక మరి ఏనాడు కూడా ఆదివారం అనేది ఆరాధన జరగకుండా లేదు. ఈరోజు మరి దేవుని వాక్యము కూడా రాబోయే దినములలో కరువు వచ్చే కాలము ఉన్నది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రతి వారు కూడా దేవుని చిత్తము నెరవేర్చే వారిగా ఉండాలని దేవుని పేరట మిమ్మలను కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవునికి వందనాలు. అమ్మగారు అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు జ్యోతి. మేము ఈ సన్నిధికి 2016 డిసెంబర్లో రావటం జరిగిందండి. అప్పుడు నేను ఈ సన్నిధికి వచ్చినప్పుడు మా కుటుంబంలో ఎన్నో శోధనలు, వేదనలు, సమస్యల ద్వారా మేము ఈ సన్నిధికి రావటం జరిగింది. అయితే మేము చిన్నప్పటి నుండే దేవుణ్ణి ఎరిగిన కుటుంబంలోనే పెరిగామండి. అయినప్పటికీ కూడా పెళ్ళైన తర్వాత మేము సన్నిధిని మరిచాము. ఎప్పుడు ఉద్యోగాల కొరకు మేము జాబ్ చేస్తూ ఉండేవాళ్ళం, కానీ సన్నిధికి వెళ్ళేవాళ్ళం కాదు. అలాంటిది మేము నెల్లూరు నుండి ఇక్కడికి రావటం జరిగిందండి. ఇక్కడ నున్నలో ఉద్యోగం రీత్యా మేము ఇక్కడికి రావటం జరిగింది. అప్పుడు నాకు, నా భర్తకి ఇద్దరికి అనారోగ్య సమస్యలు ఉండేవండి. నాకేమో కిడ్నీలో స్టోను, దాని గురించి విపరీతమైన నడుము నొప్పి, నాకు నెమ్మది ఉండేది కాదు. అంతేకాదండి, నా పెళ్ళి 2015 మేలో జరిగింది. అది జరిగిన 6 నెలల తర్వాత నుండి నా భర్తకు కూడా గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉండేది. అయితే అది విపరీతమైన చాలా పెద్ద ప్రాబ్లం అండి. అందరూ అనుకుంటారు అదేదో చాలా చిన్న ప్రాబ్లం అని. ఆయనకి బాగా వామిటింగ్స్ అయిపోతూ చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. నేను కూడా అంతే అండి. నా కిడ్నీ స్టోన్ వల్ల అసలు ఇంట్లో నెమ్మది ఉండేది కాదు, మా ఇద్దరి మధ్యలో సమాధానం ఉండేది కాదు. అసలు మేము ఎప్పుడు ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకునే వాళ్ళం కాదండి. ఏదో కాలేజ్కి వెళ్ళామా, పని చేసి వచ్చామా, ఇంట్లో ఇంకా మా పనులు మావి అన్నట్టు ఉండేవాళ్ళం. అలాంటిది ఒకరోజు మేము విజయవాడ ఎందుకో ఏదో పని మీద వెళ్తూ ఈ మందిరానికి రావటం జరిగింది. ఈ మందిరం పేరు బలం బట్టి మేము ఉంచామండి, క్రీస్తు విశ్వాస మందిరం అని. ఆ పేరులోనే మాకు ఎంతో ఆదరణ కలిగింది. అయితే మా సమస్యలు ఎన్నటికీ తీరట్లేదని మేము ఇలానే 40 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతుండగా మేము ఇక్కడికి వచ్చాము. నేను అప్పుడు ఆ రోజు అమ్మగారితో మాట్లాడాను. అయితే అమ్మగారు అన్నారు, మీరు ప్రతి ఆదివారం రండమ్మా, మీకున్న సమస్యలన్నీ తొలగుతాయి అని చెప్పారు. మమ్మల్ని చూసి అమ్మగారు గ్రహించారనమాట మా కుటుంబంలో ఎంతో సమస్యలు ఉన్నాయని. మేము ఏది అమ్మగారికి కానీ అయ్యగారికి కానీ చెప్పలేదండి. అయితే ఆ రోజు ఎందుకో నాకు అనిపించింది ఇంకా ప్రతి ఆదివారం సన్నిధికి వెళ్ళాలని. అది మొదలుకుని మేము వచ్చిన 4 వారాలకే నా కిడ్నీలో స్టోన్ పడిపోవటం జరిగింది. నాకు సంపూర్ణ స్వస్థత దొరికిందండి. తర్వాత ఇంకనూ మేము అలాగే సన్నిధికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. అసలు ఏదో సన్నిధికి మామూలుగా వచ్చేవాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం, ఎవరితో అంత పరిచర్య చేసేవాళ్ళం కాదు, అలా వెళ్ళిపోయేవాళ్ళం. అయితే ఒకరోజు నా భర్తకి చాలా ఇబ్బంది పెరిగిపోతూ ఉండేది, గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లము. అది ఎంత ఇబ్బంది కలిగించిందంటే ఆయనకి ఛాతి వైపు నొప్పి, ఎడంచే లాగుతూ ఉండేది. అయితే నేను చాలా మందిని కనుక్కుంటే అవి చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్పారు. అంటే పోన్ ఏమన్నా పెరాలసిస్ అలాంటివి కూడా దారితీయొచ్చు అని నేను విన్నాను. అప్పుడు నేను చాలా బాధపడేదాన్ని. అయితే ఈయన కూడా నాకు ఏది చెప్పేవాళ్ళు కాదు, చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు నేను అమ్మగారితో ఇలా చెప్పటం జరిగింది, అమ్మ నీకు తగ్గించిన దేవుడు నీ భర్త కూడా సంపూర్ణ స్వస్థత ఇస్తాడు, మీరు సంపూర్ణ ఆరాధన జరిగిన రోజు ప్రార్థన చేయండి,
అంటే అప్పుడు 24 గంటలు ప్రార్థన జరిగిందండి పౌర్ణమి రోజు. నేను ఆ రోజు 24 గంటలు నేను ఈ సన్నిధిలోనే ఉన్నానండి. ఈ సన్నిధిలో ఉండి ప్రార్థించగా ఆ తర్వాత ఆదివారంకే నా భర్తకు సంపూర్ణ స్వస్థత కలిగిందండి. అంత మాత్రమే కాదండి, మా ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగాయి, చాలా చాలా సమస్యలన్నీ తీరిపోయాయి. అయితే మేము అన్ని బాధలు తొలగినా కూడా ఎప్పుడు మేము దేవుని భాగం తీసేవాళ్ళం కాదు ఇంకను. అయితే ఆ దేవుని భాగం కొరకు మేము ఎప్పుడు ప్రార్థన చేయలేదు. నాకు 2 ఏళ్ళైనా పిల్లలు లేరండి. తర్వాత మేము 2 సంవత్సరాల తర్వాత ప్రార్థన చేయగా నేను ఒకరోజు ప్రార్థన చేస్తే నాకు ఇలా దర్శనం వచ్చిందండి, ఈ సన్నిధిలో నేను రక్షణ పొందానని. అయితే అది అయ్యగారికి చెప్పగా నాకు దర్శనం ద్వారా ఇలా జరిగింది అయ్యగారు అని అంటే, నేను వచ్చిన 3 నెలలకే అండి నాకు దేవుని అయ్యగారు కూడా దర్శనం వచ్చిందంట. ఆ రీతిగానే నాకు బాప్తీసం ఇచ్చారు. తర్వాత బిడ్డలు లేని కొరత కూడా దేవుడు తీర్చారు. నాకు ఒక ఆడబిడ్డ అండి, తను ఇప్పుడు 1 సంవత్సరం. అంత మాత్రమే కాదండి, మేము ఎన్నో ఎన్నో సమస్యల నుండి విడుదల దయచేసిన దేవునికి మేము మా భాగం తీసేవాళ్ళం కాదు. నా బిడ్డకి 6 నెలల తర్వాత నుండి చాలా అనారోగ్యం ఉంటూ ఉండేది. ప్రతీ నెల ఏదో ఒక సమస్య అన్నమాట, ప్రతీ నెల ఏదో ఒక జలుబు కానీ ఏదో ఒక జ్వరం అనో ఏదో ఒకటి. మేము పద్దాక హాస్పిటల్ తిరుగుతూ ఉండేవాళ్ళం. చాలామంది మా ఇంటి దగ్గర కూడా అంటూ ఉండేవాళ్ళు, బిడ్డ చాలా పాడైపోతుందమ్మ, పోను పోను, మీరు అసలు ఏం శ్రద్ధ చూపించట్లేదు అని. నేను ఎన్నోసార్లు అంగలార్చాను. అయితే నాకు ఏం మాలో ఏం తప్పుందో ఏం లోటు ఉందో ఇంకా తెలిసేది కాదు. ఆ బిడ్డకి అంత అనారోగ్యం, అస్వస్థతగా ఉండేది. అలాంటిది ఒకరోజు నేను ఎందుకో మేము హాస్పిటల్కి వెళ్ళిన మా బిల్లులన్నీ మేము లెక్కేసుకుంటే అది కరెక్ట్గా దేవుని భాగం ఎంత తీయాలో అంతుంది. అయితే ఆశ్చర్యంగా 2వ నెల కూడా నేను అంతే ఆలోచించుకుని నేను లెక్కేశానండి. అప్పుడు కూడా అంతే అండి, దేవునికి ఎంత భాగం తీయాలో అంతే ఉంది మా హాస్పిటల్ బిల్లు. అప్పుడు నేను ఒకరోజు మా ఆయనతో మాట్లాడటం జరిగింది, ఏమండి మనం దేవుని భాగం తీయట్లేదు అందుకే ఇన్ని సమస్యలు వస్తున్నాయని. ఎందుకంటే మాకు నెల నెల జీతాలు వచ్చేవి కాదండి, ఏదో 3 నెలలకి 4 నెలలకి ఒకసారి జీతాలు వచ్చేవి. అప్పుడు మేము వాడుకోగా మిగిలినవి దేవుని భాగం తీసేవాళ్ళం. అది మాకు నిజంగా దేవుడికి క్షమించాలి, అది చాలా పెద్ద తప్పు. అలాంటిది ఇప్పుడు మేము తెలుసుకున్న తర్వాత ప్రతి నెల అండి మాకు జీతం పడంగానే ఫస్ట్ దేవుని భాగం తీసాకే మేము ఇంట్లో వాడుకుంటున్నాం. మీకు ఎన్ని సమస్యలు తీరుతాయి, అసలు దేవుని భాగం తీసాకే మేము మా కుటుంబంలో ఆనందాలు చూసాము. డబ్బులు అంటే ఏంటో కూడా మేము చూడటం జరిగింది. చేతిలో 1 రూపాయి కూడా ఉండేది కాదండి, అలాంటి సమస్యలు ఉండేవి మాకు. అలాంటిది ఇప్పుడు ప్రతినిత్యం ఆనందంగా ఉంటున్నాం. అది కేవలం అమ్మగారు గారి ప్రార్థనా బలము, దేవునిచ్చిన ఉచితమైన కృపను నేను నమ్ముతున్నాను. ఇంకనూ నాయన మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. మీరు కూడా ఎవరైనా ఇంకనూ దేవుని భాగం తీయకపోతే మా జీవితం మా సాక్ష్యాన్ని మీరు బహుగా గుర్తు పెట్టుకుని మీరు తీస్తారని నమ్ముచ్చు. ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించనుగా.